వైద్యసేవలు పాడైపోతున్న పరికరాలు అంటూ గుంటూరు వైద్య కళాశాలకు అనుబంధంగా తాడికొండలో గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని 50 సంవత్సరాల కిందట ఏర్పాటు చేశారు. ఒకప్పుడు ఈ వైద్యశాల ఆ ప్రాంతంలోని వాళ్ళకి ఆరోగ్యప్రదాయని హౌస్ సర్జన్లు, వైద్య సదుపాయాలు, నర్సింగ్ విద్యార్థుల శిక్షణకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేది. నాబార్డు నిధులతో 4 ఏళ్ల కిందట 4 కోట్ల వేయంతో ఆ వైద్యశాలను ఆధునీకరించడంతో పాటు నూతన భవనాలను, అత్యాధునిక పరికరాలు సమకూర్చారు. అక్కడ సేవలు అందించేందుకు వైద్య అధికారులు, సిబ్బందిని మాత్రం కేటాయించలేదు. దాంతో దారుణమైన పరిస్థితికి వచ్చేసింది అన్నట్టు చాలా మంచి వార్త. విడుదల రజనీ గారు అదే గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి, ఇట్లాంటి దాని మీద బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 4 ఏళ్లలో అంటే ఇప్పటికే సగం నాశనం అయి ఉంటాయి, బాధ్యతగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే కన్నీటి యాత్ర అంటూ ప్రకాశం జిల్లా కొమ్మం మండలంలోని రావుపాడు గ్రామంలో ఎవరైనా మృతి చెందితే అంతిమయాత్ర గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరికి ఉత్తరంగా గుండ్లకమ్మ వాగు ఉంది, దాన్ని దాటి వెళ్తే శ్మశానం. వాగు ఏడాదంతా ప్రవహిస్తుంది, వర్షం వస్తే ప్రవాహం ఉధృతంగా ఉంటుంది. ఆ ప్రవాహంలోనే మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. శనివారం గ్రామంలో వ్యక్తి చనిపోతే నడుము వరకు వస్తున్న ప్రవాహంలోంచి శ్మశాన వాటికి తీసుకెళ్లారు. వాగు పారుతుందని మృతదేహాన్ని ఊర్లో పెట్టుకోలేం కదా, ఈదుతో అయినా తీసుకెళ్లాల్సిందని స్థానికులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. చిన్న వంతెన వేస్తే సరిపోతుందని దశాబ్దాలుగా మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోవడం లేదని తెలిపారు అన్నటువంటి చాలా మంచి వార్త. దశాబ్దాలుగా ఇక్కడ ఇప్పుడు జగనోళ్ళు తెలియ ఈనాడుని తిట్టాల్సిన అవసరం లేదు. దశాబ్దాలుగా అంటే చంద్రబాబు గారు కూడా 20 ఏళ్ల పాటు 14 ఏళ్ళు చంద్రబాబు గారు, తెలుగుదేశం ఎన్టీఆర్ గారు కూడా కలిపితే మొత్తం 20 ఏళ్ళు పరిపాలించారు. అట్లాగే రాజశేఖర రెడ్డి 1 6 ఏళ్ళు పరిపాలించారు, కాంగ్రెస్ పార్టీ మిగతా టైం పరిపాలించింది. ఇన్నాళ్ళైనా కూడా అక్కడ బ్రిడ్జి కట్టుకోలేకపోవడానికి అన్ని పార్టీలు, 2 పార్టీలకే ఉంటుంది. అదేంటి, వైసీపీ 4 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు పోనీ ఇప్పుడు వీళ్ళు ఏమైనా ప్రాజెక్టు ప్రిపేర్ చేసి ఫెయిల్ అయితే అనుకోవాలి, ప్రాజెక్టు ప్రిపేర్ చేయలేదు కదా అంటే ప్రజల గురించి, గ్రౌండ్ లెవెల్ ప్రజల గురించి పట్టట్లేదు. వాలంటీర్ల ద్వారా ఈ రిపోర్ట్ తెచ్చుకుని ఎందుకు చేయలేకపోయారు అంటే ఇది పక్కా ఫెయిల్యూర్కి సంబంధించినటువంటి విషయం. మంచి వార్తనిచ్చింది ఈనాడు. లేకపోతే